నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. అమరావతి సిఆర్డీఏ పరిధి కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసి మోడల్ హౌస్లను పరిశీలించారు. ఇంటి నిర్మాణంపై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ ఏపీలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని కొనియాడారు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల పాటు హైకోర్టు సుప్రీంకోర్టులో 18 కేసులు వేశారని, చివరికి దేవుడి ఆశీస్సులతో కోర్టులలో గెలిచామని తెలిపారు. ఇంటి పట్టాలు అందించి ఇప్పుడు పునాదులు వేస్తున్నామని అన్నారు. అయినా ఇప్పటికీ వీళ్ల కుట్రలు ఆగడం లేదని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీలను ఎక్కడా చూడలేదన్నారు. పేదలకు అండగా మార్పు మొదలైంది. ఏపీలో సామాజిక అమరావతికి శ్రీకారం చుట్టామని, ఇకపై మనందరి అమరావతి అని సీఎం జగన్ ప్రకటించారు. సిఆర్డీఏ పరిధిలో 793 ఇళ్ల నిర్మాణాలకు 1,370 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. నీళ్లు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అక్కా చెల్లెమ్మలకు ఇస్తున్న ఒక్కో ఇంటి విలువ 12 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అన్నారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే రోజు అవుతుంది. ఈరోజు ఇది పేదల శత్రువులు, ఈ రోజున పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమం పేదల విజయంతో ఈరోజు జరుగుతా ఉంది ఇక్కడ అని చెప్పి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా మిగిలిపోతూ ఉంది. ఈరోజు ఇక్కడ మీ అందరికీ మరీ ముఖ్యంగా నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, నా నిరుపేదలందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మనందరి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇల్లు కట్టించి ఇవ్వకుండా అడ్డు తగిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక దత్తపుత్రుడు. వీళ్ళొక్కరే కాకుండా ఇతరాత్ర చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు వీరంతా కూడా చివరి వరకు కూడా ఒక పేదవాడికి ఒక ఇల్లు రాకూడదు, ఒక పేదవాడికి ఒక ఇంటి స్థలం రాకూడదు అని అడ్డుకునే ప్రయత్నము ఇంత దారుణంగా దుర్మార్గులు చేస్తా ఉంటే ఈరోజుకి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు. ఈరోజు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఈ చంద్రబాబు నాయుడు, ఈ గజ దొంగల ముఠ, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని, రాష్ట్రంలో ఇల్లు ఇక్కడ రాకూడదు అని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ కూడా, ఈ పెత్తందారులందరూ కూడా, ఈ పేదల వ్యతిరేకులంతా కూడా ఎన్ని కేసులు వేశారో తెలుసా? అక్షరాల హైకోర్టులో 18 కేసులు వేశారు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. కేవలం పేదవాడికి ఇల్లు రాకూడదు, పేదవాడికి ఇంటి స్థలం రాకూడదు అని ఇంతమంది కలిసి పేదలకు వ్యతిరేకంగా ఎన్నెన్ని కేసులు వేసిన పరిస్థితులు చూస్తున్నాం. ఇలా మూడేళ్ల పాటు వీళ్ళేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ వీళ్లతో, వీళ్ళందరితో కూడా పోరాటం చేస్తూ వచ్చారు. చివరికి
దేవుడి ఆశీస్సులు ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మంచికే ఉంటాయి కాబట్టి చివరికి హైకోర్టులోను సుప్రీం కోర్టులోను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా ఈ రోజు ఇక్కడ ఎవ్వరు కూడా లంచం అడగకోకుండా చేశాం ఎక్కడా కూడా ఒక వివక్ష అనేది తావివ్వకుండా ఒకటో తారీఖున అది ఆదివారమైనా పండుగ రోజైనా కూడా తెల్లవారుజామునే చిక్కటి చిరునవ్వులతో తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ అవ్వా గుడ్ మార్నింగ్ తాత అని చెప్పు అవ్వా తాతలకు తోడుగా ఉండే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ఒకటో తారీఖునే పెన్షన్ను నేరుగా నా అవ్వా తాతల చేతుల్లో పెడతా ఉంటే ఈ వ్యవస్థను కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదే పెత్తందారులు, ఇదే పేదల వ్యతిరేకులు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, వీళ్ళ బుద్ధి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు, మరి ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు, నా అక్క చెల్లెళ్లకు, నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు, నా నిరుపేదలకు, నా అక్క చెల్లెళ్లకు, పేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అనంటే అడ్డుకునేందుకు సాక్షాత్తుగా కోర్టులకు వెళ్లి ఆ కోర్టుల్లో ఏమంటారు, పేదలకు ఇక్కడ ఇల్లిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట, పేదలకు ఇక్కడ ఇల్లు వస్తే కులాల సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్లి వాదించిన చరిత్ర వీళ్ళది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, వీళ్ళు ఇలాంటి పేదల వ్యతిరేకులు, ఇలాంటి పెత్తందారులు, ఈరోజు ఇలాంటి వ్యవస్థతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గమైన మనుషుల్ని, మనస్తత్వాల్ని, ఇలాంటి దుర్మార్గమైన వాదనల్ని, ఇలాంటి దుర్మార్గమైన రాతల్ని, ఇలాంటి దుర్మార్గమైన టీవీ డిబేట్లని, ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీల్ని ఇంత మానసిక నైతిక దివాలాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇక్కడే ఒక విషయం మనమంతా కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ సమాజమైనా కూడా, ఏ కుటుంబమైనా కూడా ఏం కోరుకుంటుంది, నిన్నటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు. ఏ కుటుంబమైనా, ఏ సామాజిక వర్గమైనా అలాగే మరో మెట్టు ఎదగాలని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు. మరి అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అని అంటారు. అలాంటి ఎదుగుదలను, అలాంటి అభివృద్ధిని ఎవరైనా కూడా అడ్డుకుంటే, ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం అంటారు, అమానుషత్వం అంటారు, రాక్షసత్వం అని చెప్పి అంటారు. చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నప్పటికీ పేద వర్గాల మీద, పేద కులాల మీద పెత్తందార్ల దోపిడీల్ని సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అటువంటి మార్పుకు మనస వాచ కర్మన సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈరోజు ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఈ కార్యక్రమానికి పునాది రాయి వేస్తా ఉన్నాను ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈ రోజు నుంచి ఈ అమరావతి ఇక మనందరి అమరావతి కాబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆలోచనలలోనే భాగంగానే ఇదే ప్రాంతంలో అక్షరాల 50,793 మంది నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ రోజు పేద వర్గాల మీద పేద కులాల మీద పెత్తందాళ్ళ దోపిడీల్ని సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అటువంటి మార్పుకు మనస వాచ కర్మన సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈరోజు ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఈ కార్యక్రమానికి పునాది రాయి వేస్తా ఉన్నాం ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నుంచి ఈ అమరావతి ఇక మన అందరి అమరావతి కాబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.